ఒక్కతో ఒక వంకర అన్నట్టు పోకిరీల బుద్ధి మారటం లేదు. షీ టీంలు, ప్రత్యేక దళాలు, సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నా వారి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల పోకిరీల బెడద పెరిగిపోతోంది. ఏకంగా పోలీసులకే వేధింపులు వస్తున్నాయంటే పోకిరీల ఆగడాలు ఎంతవరకు పెరిగిపోయాయో తెలుస్తోంది. ఎవరో వస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతోందని స్థానికులు ఓ పోకిరీకి నడి రోడ్డుపైనే చెప్పులతో దేహశుద్ధి చేసి సత్కరించారు. ఈరోజు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఓ పోకిరికి దేహశుద్ధి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహితనం ఈ వేధిస్తున్న పోకిరిని పట్టుకుని స్థానికులు చితకబాదారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లో ఈ ఘటన జరిగింది. ఈస్ట్ గోదావరికి చెందిన ప్రసన్న కుమార్ బోరబండలో నివాసం ఉంటున్నారు. కాంట్రాక్టర్ పనులు కూడా చేస్తూ ఉంటాడు. అతడు ఓ అమ్మాయిని తరచుగా వేధిస్తున్నాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు గతంలో ఎన్నోసార్లు ఆయన్ని హెచ్చరించినా అతను వేధింపులు ఆపలేదు. గత 6 నెలలకు ఇదే తంతు సాగిస్తున్నాడు. ఇక లాభం లేదని భావించిన కుటుంబ సభ్యులు నడి రోడ్లో చెప్పులతో దేహశుద్ధి చేసి సత్కరించారు. ఇలాంటి వేధింపులు తిరిగి జరగకుండా ఉండాలంటే పోకిరీలకు ఇలాంటి సత్కారం జరగాల్సిందేనని స్థానికులు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి కాపలా కాసాడు చూడు, మళ్ళీ ఎన్నిసార్లు పడవద్దు. Thanks for watching. Please like, share and subscribe for more.